ఎన్నికలు సమీపిస్తున్న ఈ టైంలో ఈ పార్టీ ఫిరాయింపుల్ని ఎలా చూడాలి? అండ్ వైసీపీకి కిల్లి కృపారాణి గారు కూడా రిజైన్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. 18వ తారీఖు నామినేషన్లు మొదలవుతాయి, 25వ తారీఖు వరకు నామినేషన్లు జరుగుతాయి, 26వ తారీఖు స్క్రూటినీ జరుగుతుంది, 29వ లోపల నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం అంతా జరిగిన తర్వాతే ఈచ్ అండ్ ఎవ్రీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు సంబంధించి ఎంపీలకు సంబంధించినటువంటి ఈవీఎంలు తయారు చేయడము, చిప్పులు రాయడం జరుగుతాయి. ఈవీఎం మిషన్లు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, ఏం అనుమానం పెట్టుకోబాకండి, ఈ తప్పుడు ప్రచారాలు వినబాకండి. అది 40 ఏళ్ళ పెద్ద మనిషి ఆయన కూడా అదే మాట్లాడండి, నేను హైటెక్ సిటీ కట్టాను, హైటెక్ బాబుని అంటాడు చంద్రబాబు నాయుడు. బుర్ర తలకాయలో ఉందా మొగాల్లో ఉందా, ఓడిపోయినప్పుడు ఏమో ఈవీఎంలు పనిచేయలేదంటాడు, గెలిచినప్పుడు ఏమో ఈవీఎంలు బ్రహ్మాండం అంటాడు, నేనే తెచ్చానంటాడు. పైగా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఈవీఎం మిషన్లని, హ్యాకింగ్ చేయలేరు, ట్యాంపరింగ్ చేయలేరు, స్టాండ్ అలోన్ మిషన్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ కాదు, వైరస్లు రావు, పాడు కావు. సాధారణంగా ఈ ఈవీఎంలో జరిగిన అవకతవకల వల్లే ఈ ఓట్లు లేకపోతే ఏదో జరగబోతుంది, ఇలాంటి వార్తలు కూడా చూస్తూ ఉంటాం కదా సార్ మనం. బుల్షిట్ మా మర్చిపోయే ఎన్నిక నుంచి అమెరికాలో చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అది, ఎంఐటి అంటారు, మిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని, అక్కడ వాళ్ళు దీని మీద చాలా రీసెర్చ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ రిక్వెస్ట్ మీద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ రిక్వెస్ట్ మీద ఈవీఎం ఫంక్షనాలిటీస్ మీద ఈ విధంగా వస్తున్నాయండి, మీరు రీసెర్చ్ చేసి చెప్పండి అంటే వాళ్ళు చెప్పారు, ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ చేయలేరు, స్టాండ్ అలోన్ మిషన్స్, మహా అయితే కనుక ఏంటంటే స్పేర్ పార్ట్లు ఏదైనా పోతాయి, బయట వేడెక్కితే ఎస్ఎంపిఎస్ లాంటివి పోతాయి, షోల్డరింగ్ సరిగా చేయకపోతే పనిచేయవు కానీ అదర్వైజ్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. చిప్స్ 2% ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎస్ఎంపిఎస్లు 5% పెట్టుకోండి, మిషన్స్ కూడా 5% పెట్టుకోండి అని వాళ్ళు ఇచ్చింది. మనం ఎన్నికల టైంలో చూస్తూ ఉంటాం మొరాయించిన ఈవీఎంలు అంటూ. మొరాయించిన ఈవీఎం అంటే ఏమవుతుందంటే అక్కడ వేడి ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఏదైనా షోల్డరింగ్ చేస్తుంటే అది కరిగిపోతుంది. ఓకే, అందుకని 5% మిషన్స్ పెట్టి. ఇప్పుడు మా అక్కయ్య కొడుకున్నాడమ్మ, వాడు కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నాడు, వాడు ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ నానో టెక్నాలజీ. వాడిని అడిగా నేను, ఏంద్రా మా ఇండియాలో మిషన్ల మీద ఇట్లా అంటారండి, ఆల్ బుల్షిట్, మా ఫర్గెట్ అబౌట్ ఇట్, ఇంపాసిబుల్ అన్నాడు వాడు. మరి మీ అమెరికాలో ఎందుకు పెట్టుకోలేదురా ఈవీఎంని అడిగా నేను. ఇండియా పాపులేషన్ ఎక్కడ, అమెరికా పాపులేషన్ ఎక్కడ మామా, అమెరికాలో మాకు వేరే మెథడ్స్ చాలా ఉన్నాయి. ఓకే, వాళ్ళకి అదొక ఫ్యాన్సీ అన్నది ఒక క్రేజీ మామయ్య, వాళ్ళకి కారులో వచ్చి అలా దిగేసి అలా ఓటు వేసి చిరునవ్వు నవ్వి పోవడం అనేది వాళ్ళ క్రేజీ. అది వాళ్ళు అట్లా క్రేజీగా వస్తారు. అదేవిధంగా బ్యాలెట్ పేపర్స్ కూడా అందరి ఇళ్ళకి పంపిస్తారు, అది వాడు దాన్ని శుభ్రంగా ఫిల్అప్ చేసి అక్కడక్కడ డ్రాప్ బాక్స్లు పెడతారు. ఓకే, ఆ డ్రాప్ బాక్స్లో పడేసి వెళ్తూ ఉంటారు. మన ఇండియాలో ఉన్నట్టు ఉండదు మామయ్య, మన ఇండియాలో ఎలక్షన్లు అనేది అంటే అది ఒక పెద్ద పండగ వాతావరణము, ఇక్కడ అమెరికాలో ఇది అనేసి అంటే అంత పండగ వాతావరణం లాగా ఉండదు మామ. ఇక్కడ క్యాండిడేట్ ఎవడైతే ఉన్నాడో వాడితో పాటు ఒకళ్ళు ఇద్దరు వచ్చి కారు ఎక్కడన్నా ఒక దగ్గర పార్క్ చేసుకొని డోర్ నార్క్ చేసి వాడు చెప్పదలుచుకుని ఏదో చెప్పేసి వెళ్ళిపోతారు. ఒకసారి లోపల మిర్రర్లో నుంచి చూస్తే వాళ్ళు సిగ్నల్ ఇస్తారట, వాళ్ళకి ఐ డోంట్ వాంట్ టు సీ యూ, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ అని వెళ్ళిపోతారట. ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉండరట, మనలాగా 200 కార్లు వీళ్ళు వేసుకొని పోయేయండి, ఎవరు ఉండదు. ఓకే, వాళ్ళు ప్రాక్టికల్గా చూశారు కదా. ఇప్పుడు మా బావగారే ఉన్నారు ఒక ఆయన, కూడలి శివప్రసాద్ గారి క్లాస్మేట్, ఆయన కూడా ఉన్నారు, అమెరికా ఎలా సెటిల్ అయ్యాడు, పాసం సుందరరావు గారు, ఆయన ప్రతిసారి వెళ్ళి ఓటేస్తాడట. ఎట్లేస్తారండి బావగారు మీరు ఓటు అంటే, ఏంది అక్కడికి వెళ్తాము 5 నిమిషాలు గీలు బ్యాలెట్ బాక్స్ వేసేస్తాం ఓటు అంటే, వాళ్ళు 4 ఇయర్స్ 4 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి, మనకన్నా 5 సంవత్సరాలకు, వాళ్ళకి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కదా, 4 సంవత్సరాలకు వస్తారు. మరి ఇండియాలో ఈవీఎం మిషన్స్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. కేరళలో ఎందుకు పెట్టారంటే అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎప్పుడు తీసుకొచ్చారంటే సెషన్ ఉన్నప్పుడు తీసుకొచ్చాడు. సెషన్ మూలకంగా భారతదేశంలో ఎలక్షన్లకి ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయని ఆయన చెప్పిందాక నిజంగా ఎవరికి తెలియదు. అందుకని ఈసారి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళను, పోటీ చేసేటువంటి వాళ్ళని జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ పడితే అక్కడ రంగులేసి జెండాలు కట్టి గందరగోళం చేయకండి, కేసులు పెడతారు మీ మీద. మీరు కనుక ఏదైనా ఇంటి గోడ మీద రంగు వేసి నీ పేరు రాసి నీ జెండా గుర్తు నీ గుర్తు కనుక వేస్తే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అంతకుముందు గోడ ఎట్టుందో మళ్ళీ దాన్ని అలాగే చేయాలి. అది గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్ అది.